మరి ఈ కాలు కూడా దింపదు, ఇట్లు ఉంది ఇంత ఉంది కానీ మళ్ళీ ఇదే కాలు దింపి ఈ కాలు దింపదు, అది కూడా రాంగ్. ఫస్ట్ మనం ఇలా స్టాండింగ్ ఇలా చేయి పట్టుకొని ఫస్ట్ రైట్ కాలు ప్రిపరేషన్, సెకండ్ లెఫ్ట్ ఇలా. ఇప్పుడు దిగాలి నీకు ఈ కాలు బెండ్ స్ట్రేట్ ఉంది, ఈ కాలు బెండ్ అయితే ఈ కాలు దిగి, అర్థమైందా? ఇదే ప్రకారంగా ఫస్ట్ స్టాండింగ్ అనేది 32, 40, 50, 60 సెకండ్ వస్తే చాలా బెటర్. నీకు పోలెక్కి దిగే స్ట్రెంత్ ఉంది. మనం ఎక్కేదానికి ఎంత స్లోగా ఎక్కినా 30 సెకండ్లో ఎక్కొచ్చు, 30 సెకండ్లో దిగొచ్చు, ఎంత స్లోగా మనం పోలెక్కినా. అర్థమవుతుందా? ఇదే ఫస్ట్ ఇట్లా స్టాండింగ్ చేయండి. రెండు ఒకే డైరెక్షన్, రెండు ఈ ఫింగర్స్ సపోర్ట్గా ఆనుకోవాలి. అర్థమైందా? ఇలా ఈ కాలు మీద, మరి ఈ కాలు డైరెక్షన్ ఏ రకంగా ఉండాలి చూడండి. ఈ కాలు డైరెక్షన్ అనేది ఇలా ఉంటే, ఇలా ఉంటే ఈ ఫింగర్ మీదే లోడ్ పడుతుంది. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కొంత బక్కగున్నా, వాళ్ళ బాడీలో అంత వెయిట్ ఉండదు. కొంతమందికి అలా పెట్టినా ఎక్కేదానికి వస్తుంది. సార్ వాళ్ళకి అలా వస్తుంది, నాకెందుకు వస్తలేదు అంటే వాళ్ళు వెయిట్ తక్కువ ఉంది, వాళ్ళు లిఫ్ట్ చేసుకుంటూ చాలా తక్కువ ఉన్నారు. మినిమం 40 ఉన్న వాళ్ళు ఉంటారు, 45 ఉన్న వాళ్ళు, వాళ్ళు ఈజీగా వాళ్ళ లిఫ్ట్ బాడీని లిఫ్ట్ చేయొచ్చు. అదే మనం హ్యావీగా ఉన్నవాళ్ళు 60, 65, 70 ఉన్నవాళ్ళు అదే రకంగా రాదు. సో మనం చేయాలంటే ఈ రకంగా ఉండొద్దు. ఇది ఇది ఇట్లుంటే చాలా ఘోరంగా చాదిద్ది. అర్థమైందా? అదే ఇలా స్లోప్ ఉండి, ఇలా స్లోప్ ఉండి, ఇలా టోటలీ స్లోప్ ఉండి ఈ నాలుగు ఫింగర్ ఇది స్ట్రేటే ఉండాలి 90 డిగ్రీ. ఇది మోకాలు ఎంత చక్కగా ఉంటుందో ఆ ఫింగర్ అంతే చక్కగా ఉంటుంది. మోకాలు కొంచెం ఇట్లా అయిందనుకో ఫింగర్ అట్ అయిపోతుంది, ఆ డైరెక్షన్ అవుతుంది. అదే మోకాలు ఇట్లా అయింది వచ్చిందనుకో అదే డైరెక్షన్. అది ఎవరికైనా ఇబ్బంది అవుతుంది అంటే కొంచెం స్టమక్ ఉన్న వాళ్ళకి మాత్రమే. కాలు ఇలా పెట్టేటప్పుడు కాలు ఆనిద్ది, ఇలా స్టమక్కి అంటుంది కాబట్టి ఇలా అవుటర్ లైన్ పోతుంది, వాళ్ళకి మాత్రమే ఇబ్బంది అవుతుంది, వేరే వాళ్ళకి ఇబ్బందే కాదు కాలు అలా పెట్టేదానికి. అర్థమవుతుందా? తర్వాత సెకండ్ ఏం చేయాలి, స్టాండింగ్ వచ్చింది 60 సెకండ్ ఇగో, ఈ కాలు మీద టోటల్లీ లోడ్ వేసి ఈ కాలుని ఇలా ఇలా, ఓకే, రైట్ హ్యాండ్ రైట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, ఇలా మళ్ళీ రైట్ హ్యాండ్ దిగాలి లెఫ్ట్ హ్యాండ్, ఈ మూడే మూడు అడుగులు. ఎలా అంటే ఫస్ట్ రైట్ హ్యాండ్ రైజ్ చేయాలి రైట్ కాలు, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ కాలు, ఎందుకంటే అన్నీ ఆపరేట్ అయినాయి. రైట్ హ్యాండ్ రైజ్ అయింది, రైట్ కాలు రైజ్ అయింది, లెఫ్ట్ హ్యాండ్ రైజ్ అయింది, లెఫ్ట్ హ్యాండ్, మూడే మూడు అడుగులు. స్టార్టింగ్లో మనం ఈ మూడు అడుగులు నేర్చుకుంటే అడుత్ తర్వాత ఓన్లీ 10 డేస్లో మొత్తం పోల్ని ఆడుకోవచ్చు. మెయిన్ మనం ఈ మూడే మూడు అడుగులు నేర్చుకోవాలంటేనే కొంచెం అది సిన్సియర్గా ఉంటేనే ఆ 10 డేస్లో వస్తుంది. అదే మూడు అడుగులు ఎటో ఎక్కుతున్నా ఎటో దిగుతున్నా అంటే కష్టం, మరి 6 అడుగులకి జారి పడే ఛాన్సెస్ ఉంటుంది. ఈ 3 అడుగుల తర్వాత 6 అడుగులు ఈజీగా ఎక్కొచ్చు, 6 అడుగులు ఎక్కితే 9 అడుగులు ఈజీగా ఎక్కొచ్చు. కానీ దాంట్లో ఒక పర్ఫెక్షన్ ఉండాలి, ప్రిపరేషన్ ఉండాలి, ఫోకస్ అంతా దీని మీద ఉండాలి. నువ్వు ఒక్క అడుగు వేసినప్పుడు మాస్టర్ ఇలాగే చెప్పారు, ఇది వాళ్ళు చెప్పినట్టే ఉందా, దీంట్లో ఏమైనా చేంజెస్ ఉందా అనేది కూడా మీరు ఆలోచించుకొని చేయాలి. అర్థమైందా? ఇలాగే చెప్పారు, ఇది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. పోల్ మీద ఎంత గుర్తు చేసిన ఎంత టైం పడుద్ది మా అంటే 1 సెకండ్, 10 సెకండ్ గుర్తు చేయలేమా, కానీ కరెక్ట్ చేస్తాం. అదే ఒక్కే అడుగు వేసి దిగు, అర్థమవుతుందా? ఒక్క అడుగు చేసినా, 2 అడుగు చేసినా, 3 అడుగు చేసినా గుర్తు చేసుకో, తలుచుకో ఏ రకంగా చెప్పారు. లేకపోతే పక్కన సెంటర్లో అయితే ఎవరైనా ఎవరు ఉంటారు అన్న ఇది కరెక్టా, నీకు నా సీనియర్స్ ఉంటారు వాళ్ళకి తెలిస్తే మీరు కరెక్ట్గా చెప్తారు. అర్థమైందా? సో ఇలా ఇదే బేసిక్. ఈ 3 అడుగులే చాలా విలువైన అడుగులు. మరి ఒక్క అడుగు ఆయన పెట్టినట్టు ఎలా అంటే మినిమం అడుగు 2 అడుగు 2 ఫీట్ డిస్టెన్స్ ఉండాలి. ఇది ఇక్కడ వస్తే ఇది ఇక్కడ 1, 2, 3 ఇదే హైట్ ఉండాలి. అర్థమైందా? 2 ఫీట్, దానికినా ఎక్కువ కూడా ఉండొద్దు, దానికినా తక్కువ కూడా ఉండదు. అర్థమైందా? ఇప్పుడు మనం నడుస్తున్నామంటే ఇప్పుడు సేమ్ నడిచినట్టే, కానీ పోల్ మీద ఏంటంటే 2 చేయి 2 కాళ్ళతో. అర్థమైందా? ఇది ఫస్ట్ రైట్, ఇది లెఫ్ట్, ఇది స్టాండింగ్, రైట్ హ్యాండ్ రైట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్. అది మనం ఎలా ఉండాలంటే ఒకటి పెద్దగా ఇలా అలా తీసుకోవద్దు, ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా తీసుకోవద్దు, ఓకేనా? ఇంకో ఒకటే ఇలా, ఒకటి ఇలా తీసుకున్నాం అనుకో ఇంకొకటి గింతే వస్తుంది. అర్థమైందా? సో మనం ఎక్కాలి ఎలా అంటే ఒకటే లెవెల్గా ఫ్రీగా చూడు, 1, 2, 3, 4, 5 1, 2, 3 ఇది 4, 5
ఇట్లా ఒకే డైరెక్షన్లో ఉండాలి. అర్థమైందా? ఫస్ట్ స్టాండింగ్, స్టాండింగ్ 30, 40, 50 వస్తే తర్వాత రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ రైజింగ్, రైట్ హ్యాండ్ రైజ్ చేయాలి, రైట్ కాల్, తర్వాత లెఫ్ట్ లెఫ్ట్, మూడే మూడు స్టెప్. అర్థమైందా? ఇక్కడ తొందర పడకు, స్టాండింగ్ చేయి. రండి కాదు, రైట్ హ్యాండ్ రైట్ లెగ్ అంత పెద్దగా ఎందుకు? అది లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ గిరి గిరి అంతే మీరు నేర్చుకోవాల్సింది. బాడీ ముంగలు తీసుకో ఇంకా అది. ఇప్పుడు పైన ఉన్న కాలు దింపు, ఆగు, అదే హ్యాండ్ దింపు. ఇప్పుడు అవతల కాలు దింపు, అవతల హ్యాండ్ దింపు, హ్యాండ్ ఇంకా కొంచెం దింపు. నిలబడు కరెక్ట్ స్ట్రేట్గా ముంగల, అది దింపు పైన ఉన్న అది. ఈయన ఎక్కి ఎక్కి దింపుకుంటే మనం ఎన్ని సెకండ్లు ఆగినా ఆగినట్టు ఉండాలి. ఎందుకంటే మనం ఇక్కడ 60 సెకండ్స్ ఆగినాం భయ్య, అక్కడ మినిమం 10 సెకండ్స్ ఆగలేమా, 2 సెకండ్స్ ఓపిక పట్టలేమా. మనం ఒక్కొక్క సెకండ్లో ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి మనలో ఓపిక పట్టుకొని మన బాడీని పోల్ మీద ఆపే కండిషన్ మనం ఉండాలి. ఎలాంటి ఎనర్జీ జీరో అయినా ఒక్క అడుగు పోల్ ఉందంటే ఇంకా 6 అడుగులు దిగేది ఉంది, నీ ఎనర్జీ జీరో అయిపోయింది అన్నా కూడా నీకు దిగే సోమత ఉండాలంటే ఇలాంటి ప్రాక్టీస్ చాలా ముఖ్యం. నేను టోటలీ అలసిపోయినా ఇప్పుడు నా వల్ల అయితలేదు అనుకుంటే ఎప్పుడు కాదు. ఏదో ఒకటి నేను సచ్చినా పర్లేదు, 2 అడుగులు ఉన్నాయి నేను దిగాలి అని తలుచుకో, మైండ్లో సెటప్ అనుకో. ఎలాంటి నీ ఆలోచనలో అలాంటి నీ రిజల్ట్ అంట. నీ మైండ్లో ఏమనుకుంటావు అది. ఇప్పుడు నా వల్ల కాదు అనుకుంటే ఎప్పుడు కాదు. ఇప్పుడు నా వల్ల అయిద్ది, నేను చేస్తా, నేను 2 అడుగున్నాయి నేను దిగే దిగుతా అంటే ఖచ్చితంగా నువ్వు దిగేస్తా. అయితే ఏమవుతుంది, 10 కొంచెం ఇబ్బంది అయింది, కొంచెం అలుపు ఎక్కువ వచ్చింది, కానీ ఖచ్చితంగా సక్సెస్ అనేది దొరికింది. అర్థమైందా? హాఫ్ చేయండి.